టిఫిన్ డిపోలో చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. फर्स्ट टाइम हम लोग यहाँ पे आए हैं. बहुत अच्छा खाना है, सर्विस भी बहुत अच्छी है. सो फार एज द फूड आउट हियर इज कंसर्न, वेरी हाइजीनिक, वेरी डिलिशियस एंड द टेस्ट इज अ लॉट डिफरेंट देन व्हाट यू एक्चुअली हैव इट एनीवेयर एल्स. हेलो फूडीज, वेलकम टू सब्लाइम स्टूडियोस इन एसोसिएशन विद आहा एम रुचि. ఈరోజు మనం వచ్చేసిన ఫుడ్ ప్లేస్ టిఫిన్ డిపో. టిఫిన్ డిపో ఓన్లీ టిఫిన్స్ అని అనుకోవద్దు. టిఫిన్ డిపోలో చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మాకు రీసెంట్గానే తెలిసింది. సో ఈ ప్లేస్లో ఇంకా ఏమున్నాయి తెలుసుకుందాం అని చెప్పి మాకు కొంచెం దూరమే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నమాట. అంటే చుట్టూరు ఐటీ సెక్టర్ కదా, ఐటీ వాళ్ళంతా వచ్చి ఇక్కడ మంచిగా తింటూ ఉంటారంట. ఇక్కడ మెయిన్ వచ్చేసి తట్టా ఇడ్లీ అంట. తట్ట ఇడ్లీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎప్పుడు నేను చూడలేదు. 70 mm దోశ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఒక్కటి కాదు చాలా ఉన్నాయి. సౌత్, నార్త్ టిఫిన్స్ అన్నీ ఉంటాయి. అది మార్నింగ్ 7 am నుంచి నైట్ 10:30 pm వరకు ఉంది. సో క్విక్గా లోపలికి వెళ్ళి నేను మీకు మెనూ చూపించేస్తాను. మెనూ చూపించిన తర్వాత ఆర్డర్ చేసి ఆ తర్వాత ఎలా ఉందో మీకు చెప్తాను. నేను తినేది తట్ట ఇడ్లీ. దీని మీద ఇలా నెయ్యి పోసుకొని మంచిగా ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఇక్కడ నెయ్యి, దీంతో పాటు ఆల్రెడీ కారం పొడి వేసుకున్నాను కదా. సో ఇప్పుడు తింటాను. మంచి యమ్మి యమ్మిగా ఉంది, అంటే తట్టలో చేసినట్టున్నారు, అందుకే దీన్ని తట్ట ఇడ్లీ అన్న. ఆహా ఎంత బాగుందో, వెన్నలా కరిగిపోతుంది నోట్లో పెట్టుకోగానే. ఇడ్లీ నెయ్యితో ఉంది కదా, నిజంగా సూపర్ అండి, అద్భుతంగా ఉంది టేస్ట్. అయితే కారం పొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ స్పెషల్ అంట, చాలా బాగుంది కొబ్బరి చట్నీ కూడా. సాంబార్ కూడా ఇచ్చారు, నెయ్యి వేసుకుంది అంటే సూపర్. వడెట్లుంది? చాలా చాలా బాగుంది, ఇది బాగా క్రిస్పీగా ఉంది వడ. బాబాబ్బా, ఏ తిన్నా కానీ నోట్లో వెన్నలా కరిగిపోతుంది. వడ అయితే సూపర్, వడ కూడా పైనంతా క్రిస్పీగా ఉంది, లోపల మాత్రం టూ మచ్ అంటే టూ మచ్ సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ పూరి విత్ చోలే బాగుంటుంది టేస్ట్. చూసారు కదా చోలే. ఓ రేంజ్లో ఉంది చోలే, పర్ఫెక్ట్ ఉంది పూరీకి, టేస్ట్ అయితే సూపర్. ఓకే, నా ఫేవరెట్ డిష్ 70 mm వచ్చింది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. ఇది పొంగల్ అనుకుంటా, ఇది సౌత్ ఇండియన్ కాంబో, దీంతో పాటు కాఫీ కూడా ఇస్తారు. నాదైతే అదిరిపోయింది, చాలా బాగుంది. 70 mm ఆర్డర్ చేసుకుంటే ఫుల్ అయిపోద్ది బేసిక్గా. బ్రేక్ఫాస్ట్ కాంబో, నాకు పొంగల్ అంటే ఇష్టం అని తెలుసు కదా. మేము యాక్చువల్లీ అన్ని తినదు, ఆర్డర్ చేసుకుంటుంది తర్వాత మిగిలాక నాకే ఇచ్చేస్తారు. అంటే నాకు ఇష్టమైనవి కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాను, కాంబోస్ తీసుకున్నప్పుడు తప్పదు కదా. అందరికీ తెలిసిన విషయం కదా, మగోళ్ళు ఎక్కువ తింటారు. తెలుసా, ఇది పెట్టి 2 months కూడా అవ్వలేదంట, అప్పుడే ఇంతమంది జనాలు వస్తున్నారు. సో బేసిక్గా చాలా రీజనబుల్ రేట్స్ అండ్ స్నాక్స్లో శాండ్విచెస్ ఉన్నాయి. ఫిల్టర్ కాఫీ అయితే సూపర్ ఉంటుంది కదా, మేము ఇంకా ట్రై చేయాలి. ఎక్కువ ఆన్గోయింగ్ అంట, అది చాలామంది ఫిల్టర్ కాఫీ కోసం ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్తారు. అంబియన్స్ కూడా ఎంత బాగుందో, అంబియన్స్ అయితే సూపర్.
ఇక్కడ పూరి 70 mm కూడా ఫినిష్ చేసి చాలా హెవీగా ఉంది. బట్ స్టిల్ పూరీలు చూసి సైజెస్ చూసారు ఎంత బుడ్డి బుడ్డిగా భలే ఉన్నాయో. అన్నీ ఫినిష్ చేస్తాడు కానీ ఏదో తిననన్నట్టు. నేను మార్నింగ్ నుంచి డైట్లో ఉన్నాను. డైట్ పర్లేదు కంప్లీట్ చేస్తాడు నైట్లో. ఎంత డైట్ చేసినా నా సౌత్ ఇండియన్ కాంబో సూపర్బ్ ఉంది. అంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే బటన్ గారి బటన్ ఇడ్లీ కామెడీగా ఉన్నాయి ఇడ్లీలు అయితే. అది ఎప్పుడు తినలేదండి అంత చిన్న ఇడ్లీలో. అందుకు కామెడీ అంటుంది. ఇవి ఎంత ఫేమస్ చిన్న ఇడ్లీలు. నేను చాలా బాగుంది. నువ్వు తిను. నీ పూరి ఇష్టం కదా. చాలా బాగుంది. నాకు చాలా బాగుంది. చాలా ఉన్నాయి నాకు ఐటమ్స్ దీంతో. ఓకే ఇది వెజిటేరియన్ దీంతో యాక్చువల్ కీమా ఉంటే వేరే లెవెల్. ఇది కూడా చాలా బాగుంది. కుర్మా ఇచ్చారు సూపర్. ఓకే నాది థర్డ్ డిష్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. థర్డ్ డిష్ ఇది వచ్చి నార్త్ ఇండియన్ కాంబో అండ్ అది సౌత్ ఇండియన్ కాంబో. వెజ్ శాండ్విచ్, పరాటా, కుర్మా వచ్చింది, దహి, ఫ్రూట్స్, మళ్ళీ దీంతో పాటు వాటర్ మెలన్ కూడా వచ్చింది. అది ఆల్రెడీ తాగేసాను. ఓకే సో నాది కేసరి కూడా సూపర్ ఉంది. వావ్ సీరియస్లీ చాలా బాగుంది. ఎంత థిక్నెస్ చూసారా. క్రేజీ ఉంది. నా దాంట్లో జీడిపప్పులు ఉన్నాయి. నేను డైట్ అంటే నమ్మలేదు కదా చూడు. మొత్తం డైట్ ఫుడ్ నాకు ఎందుకు ఈ వడ చాలా టెంప్టింగ్ ఉంది దాని నుంచి. ఆయనకి టెంప్టింగ్గా లేని ఫుడ్ ఏదీ లేదు. నో ఆఫెన్స్ కానీ ఎంతైనా మన సౌత్ ఇండియన్ ఫుడ్ ప్లీజ్ ఆఫెన్స్గా తీసుకోవాలండి. నార్త్ నార్తే, సౌత్ పుట్టింది అక్కడే కాబట్టి అలవాటు అయిన ఫుడ్ అన్నీ తింటాడు. పేరుకి అట్లా అంటాడు. బాగుంది, చాలా ఫ్రెష్ ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే డ్రై అయిపోయి బాగోదు. బాగుంది యాక్చువల్ పొంగల్ టైప్లో ఉంది. దీని పేరు బిస్బిలే బాతో ఏదో ఉంది. ఈ ఎవరు తింటారని మీరు అసలు అనుకోవద్దు. ఈయనలాగిచ్చేస్తాడు మొత్తం మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాడు. సో ఇప్పుడు మనతో పాటు ఇంత టేస్టీ ఫుడ్ వెనక ఉన్న మనిషి మెయిన్ షెఫ్ అన్నమాట ఇక్కడ. సో ఆయనకి యాక్చువల్గా తెలుగు రాదు. సో నేను ఆయనతో కొంచెం ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ చేద్దాం అనుకుంటున్నాను. హిజ్ నేమ్ ఈజ్ దిలీప్. సో మాట్లాడదాం అసలు ఈ ప్లేస్ స్పెషాలిటీ అండి అని చెప్పి అడిగి తెలుసుకుందాం. ఆయన హాయ్. హాయ్ మ్యామ్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ ప్లేస్? మేమ్ నౌడేస్ పీపుల్ ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. సో యు ఆర్ గివింగ్ సమ్ హెల్త్ కాన్షియస్ డిష్ లైక్ రాగి ఇడ్లీ, రాగి దోశ, మిలెట్ ఇడ్లీ అండ్ మిలెట్ దోశ, విచ్ ఈజ్ నాట్ గెట్ ఇన్ అదర్ ప్లేస్. బట్ వీ ఇంట్రడ్యూస్ న్యూ ఐటమ్ ఫర్ హెల్త్ కాన్షియస్ డిష్ బికాస్ పీపుల్ ఆర్ నౌడేస్ యూ నో హెల్త్ వెరీ హెల్త్ కాన్షియస్. కమ్ I heard that it's been only 1.5 or 2 months that this got opened. Yeah, it is. We just opened last month, first of November. Okay. Only one month finish, yeah. Okay. How is the crowd? Yeah, we got good response and people are giving good feedback. Daily guests were coming. There is good crowd. Yeah. Now we are getting good even customers. After we came so many people fully crowded. Yeah. Here if you come in morning time there we can get, there is no seat to have food. Yeah, every day we are getting good crowd. In evening also, so in lunch time also we are getting good crowd. And here the idli, we are giving two piece, that is jumbo idli, you never get in other place. How do you prepare tata idli? Yeah, tata idli is a separate preparation and separate recipe. Okay. That is very spongy and soft. Very soft. Yeah, very soft. Thank you so much for the information and thank you so much for the food. So, చూసారు కదా, విన్నారు మీరు కూడా.
అంత టేస్టీ ఫుడ్ సప్లై చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు హైజీన్ మెషర్స్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కోవిడ్ టైం కాబట్టి. సో ఇక్కడికి వచ్చి భయపడాల్సిన పని లేకుండా హ్యాపీగా తినొచ్చు. మీరు ఒక్కసారి కానీ ఇక్కడికి వస్తే నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి ఇవన్నీ అంత బాగున్నాయని చెప్తున్నాను మీకే అర్థమైంది. అన్ని టైప్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సో తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఇది టిఫిన్ డిపో. దీని అడ్రస్ వచ్చేసి మీకు లింక్తో మ్యాప్తో సహా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వచ్చేయచ్చు ఇక్కడికి. సో ఇది ఈరోజు బ్లాగ్. మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బాయ్. This is the first time I'm actually here. Someone just mentioned that this is a new joint that has actually opened out here. I'm staying at Lemon Tree. So thought like let me come over and have a, you know, a bite out here and test it out at how things are. So it's been an awesome, awesome experience out here. So far as the food out here is concerned, very hygienic, very delicious. And the taste is a lot different than what you actually have it anywhere else. It has a very peculiar taste, and that taste is something which everyone would like it. So I do feel one should definitely come over here and give it a try. So whereas I'm having some really lovely vadas and the idli out here. The idli is really a good jumbo size that you can have out here. So far as the sambar is concerned, the chutney and everything, awesome. One of the best experience so far as food is concerned. Thank you. Food is really nice and first time हम लोग यहाँ पे आए हैं. बहुत अच्छा खाना है. सर्विस भी बहुत अच्छी है और बस बेटू को भी पसंद आया है.